हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ना पेरु सलीम, नेनु हैदराबाद लो उंटानु। इदि एयर क्वालिटी चेक चेसे एयर मीटर, इदि एयर ऑक्सीमीटर अनि चेप्पि मनकु ऑनलाइन लो दोरुकुतुंदि। इक्कड एयर चूद्दामु एंत पोल्यूशन उंटुंदि अनेदि। 50 बिलो उंटे गनुक गुड मंची एयर अन्नमाट, मंची क्वालिटी। 50 दाटिन कोद्दी इंका मनकु डेंजर जोन लोकि वेल्तामु। सो प्रेजेंट बाल्कनीलो मनकु नेनु चेक चेस्तुन्नानु। इक्कड मनकु चूडोच्चु, मीरु इक्कड पट्टुकुन्नानु नेनु, రైట్? సో ప్రజెంట్ ఇక్కడ 100 పాయింట్స్ ఉంది. సో ఇప్పుడు నేను మా ఇంట్లో రెగ్యులర్గా ఎయిర్ ఫిల్టర్ అనేది 3 ఎయిర్ ఫిల్టర్స్ కంటిన్యూగా వాడుతుంటాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇదొకటి హాల్లో నడుస్తుంది, రెండవది వచ్చేసి బెడ్రూమ్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే బెడ్రూమ్లో ఉంది, రైట్? మూడవది వచ్చేసి ఇంకో బెడ్రూమ్లో ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం కంప్లీట్గా. సో చూడండి, ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది, ఇక్కడ ఒకటి నడుస్తుంది, రైట్? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎంత తగ్గుతుంది చూడండి కంప్లీట్గా మనకు. సో ఇదే కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను. సో ఇప్పుడు మనకు ఈ ఎయిర్ ఫిల్టర్లో మూడు రకాల ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఈ బయట ఉన్న కనిపిస్తున్న ఫిల్టరు, లోపల కార్బన్ ఫిల్టర్ ఉంటుంది. అది కార్బన్, ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే చూడండి, ఇప్పటిదాకా నేను క్లీన్ చేశాను. మనము ఇంట్లోకి ఎండ్ వచ్చినప్పుడు చూస్తే గాలిలో సన్నని దుమ్ము అనేది లేస్తూ ఉంటుంది కదా. సో అలాంటి దుమ్మును కంప్లీట్గా ఇది ఏం చేస్తుందంటే క్లీన్ చేసేస్తుంది. ఆ దుమ్మును కంప్లీట్గా క్లీన్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు ఇక్కడ క్లీన్ చేశాను, ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే ఎండ వచ్చినప్పుడు మనకు చిన్నగా కనిపిస్తుంటుంది కదా, ఇదంతా ఏంటంటే మనకు శ్వాసద్వారం, ముక్కు ద్వారా మన గొంతులోకి, శ్వాసనాళాలలోకి, మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మనకు అస్తమా లాంటి ప్రాబ్లంలు, శ్వాస ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇది కనుక ఒక్కసారి ఆలోచించండి, మనం ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది, రైట్? రోజుకు మనము 11,000 లీటర్ల గాలిని తీసుకుంటాము. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము తినే గాలి, తీసుకునే గాలి పొల్యూషన్ అయిపోయింది, తినే ఆహారం పొల్యూషన్ అయిపోయింది, తాగే నీళ్లు పొల్యూషన్ అయిపోయినాయి. వాటర్ అంటే మనం ఓకే ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాము, ఫుడ్ అంటే మనం ఏదో రకంగా మంచి ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎయిర్ని తీసుకునే అవకాశం లేదు. కానీ దానికే మనకు ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా, ఎయిర్ ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్. ఇది గాలిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ని కిల్ చేస్తుంది, కిల్ చేసి కంప్లీట్గా ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఇదే పొజిషన్ నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, మళ్ళీ బాల్కనీకి వెళ్తున్నాను. సో బయట చూద్దాం పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అంతా ఎంత ఉందనేది. మళ్ళీ మనం ఒకసారి బయటకు వచ్చేసరికి కంప్లీట్గా మళ్ళీ మీటర్ అనేది పెరుగుతుంది. సో చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్లీ మీరు ఎయిర్ ఫిల్టర్ పర్చేజ్ చేసుకోండి, చాలా బెనిఫిట్ ఉంది దీనివల్ల. థ్యాంక్ యూ, విష్ యూ హ్యాపీ.